నిత్యేశ్వర వస్తువులపై చెత్త పన్నుపై విద్యుత్ ఛార్జీలపై ఇసుకపై ఇనుముపై పెట్రోల్ పై గ్యాస్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రిగా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా బాగుపరుస్తానని చెప్పి ప్రజలకు పాదయాత్రలో ముద్దులు పెట్టి వాళ్ళని దగ్గర చేసుకొని రోజు ప్రజా సంకల్ప యాత్రలో రోజు ఒక అబద్ధం చెప్పి యాత్ర మొత్తం పూర్తయ్యేటప్పటికి అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడితే ఇవాళ రాష్ట్రంలో అరాచక పాలన, దోపిడీ, అసాంఘిక కార్యక్రమాలు, పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ డ్యూటీ చేయడంలే, రెవెన్యూ వాళ్ళ డ్యూటీ చేయడంలే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా స్వేచ్ఛగా పనిచేసే శక్తి ఉన్నా కూడా వాళ్ళని ఆపి వీళ్ళ దౌర్జన్యాలతో ఇవాళ రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు కావస్తుంది. గతంలో ఏదైతే కరెంటు ఛార్జీలు తెలుగుదేశం ప్రభుత్వంలో పెంచకపోయినా పెంచినారు, బాధుడే బాధుడు అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ ఎక్కువ ఉందని చెప్పి ఆ రోజు అన్ని మాయమాటలు చెప్పినాడు. దానికోసమే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బాధుడే బాధుడు అని చెప్పేసి ఈ కార్యక్రమం మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటికి కరపత్రాన్ని పంచమని చెప్పినారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 10, 11 ఈ 2 వార్డుల్లో ఈ కరపత్రాలు పంచుతున్నాం. ఈ కరపత్రాన్ని ఒక్కసారి ప్రజలు గమనిస్తే నిత్యావసర ధరలు ఆ రోజు వంట నూనె 85 రూపాయలు ఉంటే ఈరోజు 185 రూపాయలు అయింది, కందిపప్పు 74 రూపాయలు ఉంటే ఈరోజు 138 రూపాయలు అయింది, మినపప్పు 68 రూపాయలు ఆ రోజు ఉంటే ఈరోజు 145 అయింది, చింతపండు 124 రూపాయలు అయితే ఈరోజు 350 రూపాయలు అయింది. అలాగే విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కోతలు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది, మరి ఇవాళ విద్యుత్ షార్టేజ్ వచ్చి పరిశ్రమలకు ఒకరోజు సెలవు, తర్వాత పల్లెల్లో 8 గంటలు పవర్ కట్టు, రైతులకు 9 గంటల నుంచి 5 గంటలకు కుదిస్తా, మరి ఇదంతా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతగాంతనానికి ఇది ఒక నిదర్శనం. విద్యుత్ ఛార్జీలు మళ్ళా పెంచినారు, తర్వాత పన్నుల పేరుతో చెత్త పన్ను, ఆస్తి పన్ను, మరుగుదొడ్లకు పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నీటి పన్ను, వృత్తి పన్ను, నాలా పన్ను, గ్రీన్ ట్యాక్స్, పోల్ ట్యాక్స్, తర్వాత అన్నిటికంటే విచిత్రమైన పన్ను ఏంటంటే చెత్తకు పన్ను. చెత్త మనుషులకే చెత్త ఆలోచనలు వచ్చి చెత్త మీద పన్ను వేసే ఆలోచించేది చెత్త మనుషులకు వస్తాయి. ఈ చెత్త మీద పన్నేస్తే ఈరోజు ఈ 10వ వార్డులో మహిళలు చెప్తున్నారు చెత్త పన్ను అంట కట్టకపోతే వాళ్ళకి వాలంటీర్లు బెదిరిస్తున్నారంట, చెత్త పన్ను కన్నా మీరు కట్టకపోతే మీకు అమ్మఒడి పథకం రానియం, మీకు పింఛన్ రానియం. పైన ఏమో ముఖ్యమంత్రి గారు రాజభవన్లో కూర్చొని, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు రాజభవన్లో కూర్చొని ఏ పార్టీ వాళ్ళైనా సరి సమానంగా మేము పథకాలు ఇస్తాం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఏది చూడమన్నారు, అన్నీ చూపిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఇక్కడ అబద్ధాలు కూతలు మానుకోవాలా? తర్వాత ఈ పన్నులు పెంచిన తర్వాత పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు మీరు ఆలోచన చేయండి. ఇవాళ పాత్రికేయ మిత్రులు ఉన్నారు, పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు, తర్వాత సామాన్య ప్రజలు ఉన్నారు. ఈరోజు మీకు గతంలో పెట్రోల్కు మీకెంత అవుతుంది అనేది, ఈరోజు బయట తిరిగితే పెట్రోల్కు మీకెంత అవుతుందో మీరే ఆలోచన చేసుకోవాలి. ప్రజలు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే ప్రతిదీ పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, డీజిల్ పెంచడం వల్ల రైతులకు గొర్రు గుంటిగా చేయాలంటే ట్రాక్టర్ బాడిగలు పెరిగినాయి, మరి ఈరోజు వ్యవసాయానికి కనీస మద్దతు ధర దొరుకుతుందా, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, మహిళలకు ఎంత ఇబ్బందికరంగా ఉంది గ్యాస్ రేటు పెరగడం వల్ల. తర్వాత గతంలో టిప్పర్ ఇసుక ఇదే ప్రొద్దుటూరు టౌన్లో ఒక టిప్పర్ ఇసుక 30,000 రూపాయలు ఉంది, మరి ఈరోజు టిప్పర్ ఇసుక 30 వేలు చేసినారు, గతంలో 6,000 ఉంది టిప్పర్ ఇసుక ప్రొద్దుటూరులో, 6,000 ఉంటే ఇవాళ 30,000, అది కూడా ఉచితం అంటే ట్రాన్స్పోర్ట్తో 15 ఉంది. తర్వాత ఇసుక ఇప్పుడు ఇసుక రావాలా పొద్దుటూరులో అంటే 2వ ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రొద్దుటూరులో క్లియరెన్స్ రావాలి, ఆయన ఆఫీస్ నుంచో ఆయన దగ్గర నుంచో ఆయన మనుషుల దగ్గర నుంచో క్లియరెన్స్ వస్తే
ఆయన ట్రాక్టర్లకు ఫ్రీ కార్పెట్ అన్నమాట. ఎవరు పట్టుకోరు, పోలీసు వాళ్ళు పట్టుకోరు, ఎస్సీబీ వాళ్ళు పట్టుకోరు, ఎవరు పట్టుకోరు. అదే సామాన్యుడు ఎవరైనా పేదవాడు రెక్కాడితే కానీ డొక్కాడని ఒక పేదవాడు కానీ ఎద్దుల బండి పెట్టుకుంటే ఎంత దయనీయమైన పరిస్థితి పొద్దుటూరు తాలూకాలో ఉందంటే ఎద్దుల బండి వాడు ఎద్దుల బండితో ఇసుకే తోలుతాడనే కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు చూపించి ఇదిగో పలానా సందులో ఈ ఎద్దుల బండి తీసుకుపోతున్నాడు పలానాడు లోపల ఏం చెప్పి వాడి యానో పొట్టకూటి కోసం ఏడన దించి వచ్చినా కూడా ఆ ప్లేస్ చూసి నువ్వు తోలినావు స్టేషన్కు రా నీ పైన కేసు పెడతామని చెప్పి పెడతాను. ఇది అరాచకం కాదా? ఇది ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి బామర్దికి ఇద్దరికి కనిపించడం లేదా? పొద్దుటూరులో ఇసుక మాఫియా మరి ఈరోజు పేదవాడు బతకద్దా? మీరు మాత్రమే బతకాలనా? తర్వాత స్టీలు ఐరన్ ఇవన్నీ పెరిగినాయి. బేల్దార్లకు కూలీకి పనికి పోవాలంటే కూడా పన్నులు చెల్లించలేకుండా ఆసామి ఇల్లు కట్టాలంటే ఈరోజు భయపడుతున్నాడు పొద్దుటూరులో. ఈ ఈ స్టీల్ రేట్లు, ఇసుక రేట్లు, తర్వాత సిమెంట్ రేట్లు, ఇన్ని రేట్లు పెరిగి ఇటు ఆ రంగం కుదేలేంది. తర్వాత కల్తీ మద్యము, జే బ్రాండ్స్, ఆ రోజు చీప్ క్వార్టరు, ఒక క్వార్టర్ చీప్ 50 రూపాయలు ఉండేది, ఈరోజు క్వార్టర్ చీప్ 130 రూపాయలు. ఇది మద్యపాన నిషేధానికి నాంది పలుకుతున్నారా? మద్యపాన నిషేధానికి ధరలు పెంచే కొద్దీ నాంది పలుకుతామన్నారు. మరి ఈరోజు కల్తీ మద్యం జంగారెడ్డిగూడెం అనుకుంటా, జంగారెడ్డిగూడెంలో కూడా కల్తీ మద్యంతో చాలామంది చనిపోయినారు. మరి వీటన్నిటికీ వైఎస్ఆర్ ప్రభుత్వం బాధ్యులు గారా? ఇవన్నిటినీ ప్రజల్లోకి తీసుకుపోయి వివరించడానికోసం ఈ రకమైన కరపత్రాలని బాధుడే బాధుడు ఈ కార్యక్రమంలో పొద్దుటూరులో ఉండే ప్రతి ఇంటికి కూడా ఈ కరపత్రాన్ని చేరుస్తున్నాం. మరీ ముఖ్యంగా మేము పొద్దుటూరు ప్రజలు కూడా ఈరోజు మీడియా ద్వారా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాం. వీళ్ళ ప్రభుత్వంలో ఈ మూడేళ్ళు వీరు అరాచకాలు చూసినారు, శాంతి భద్రతలు ఎంత దెబ్బతిన్నాయో చూసినారు, దౌర్జన్యాలు చూసినారు, భూ కబ్జాలు చూసినారు, అసాంఘిక కార్యక్రమాలు చూసినారు, ఇవన్నీ చూసిన మీరు ఒక్కసారి 2024 జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నన్ను గెలిపిస్తే శాంతి పొద్దుటూరు నెలకొల్పుతా, అభివృద్ధి ఎట్లుంటుందో చూపిస్తా. ఒక్క అవకాశం ఎందరినో చూసినారు గత దశాబ్దాలుగా పొద్దుటూరు రాజకీయాల్లో ఎందరో మందికి అవకాశం కల్పించినారు, నాకు కూడా ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను.